ఋతుపవనాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఋతుపవనాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు ఇంకా 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇవాళ రేపు ఎల్లుండి ఈ రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఈ 2-3 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షపాతకు వివరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ ఎట్లా కనిపిస్తోంది? రాజేష్, నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. విస్తారంగా వర్షాలు కురవడంతో జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలోని మొండివాగు, కప్పలవాగు, అదేవిధంగా పెద్ద వాగులోపు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ ఇవన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు 5 నియోజకవర్గాల్లో కూడా ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే అధికారులు మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో అప్రమత్తమయ్యారు. వాళ్ళు ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 5 జోన్లకు గాను సపరేట్ గా ప్రతి జోన్ కు ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా వరద ఎఫెక్ట్ కు సంబంధించి, వరదకు సంబంధించి నష్టపోతున్నట్లు కానీ, లోతట్టు ప్రాంత వాసులు కానీ ఈ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తమ వివరాలు తీసుకొస్తే సహాయక చర్యలు అందిస్తామని చెప్పి కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ కూడా ప్రారంభమైంది. అప్రమత్తంగా ఉండాలని చెప్పి కింది స్థాయి అధికారులు కూడా కలెక్టర్ గారు సూచించడం జరిగింది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయాలి, అక్కడ నుంచి వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో కూడా ఆనందం వెలివేరుస్తుంది. ఇప్పటికే సాగు పనులు ప్రారంభమైనాయి. వారంతా ఆనందోత్సవాల మధ్యన సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ 3 రోజుల నుంచి భారీ వర్షాలు కూడా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అటు అధికారులు కూడా అప్రమత్తమై వారు ఇక్కడ ఉన్నటువంటి అంటే గోదావరి పరివాహక ప్రాంత వాసులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు ఎస్ఆర్ఎస్టీకి క్రమంగా వరద నీరు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1071 అడుగులకు నీటి మట్టానికి చేరుకుంది. 30,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి అవుట్ఫ్లో ఇక్కడ కూడా అవుట్ఫ్లో ఉదట్లేదు అధికారులు. మరో రోజు 3 రోజుల పాటు ఇదే విధంగా వరద నీరు ఎస్ఆర్ఎస్పీకి వచ్చి చేరితే అవుట్లో కూడా ఈ గేట్ల నుంచి దిగువకు నీటిని వదిలే అవకాశం కనిపిస్తుంది. రాజు, మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ వాగులు కానీ, వంకలు కానీ, చెక్ డ్యాంలు కానీ జలకర సంతరించుకుంది. అంత అన్ని కూడా మత్తడి కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దివాకర్. ఇవాళ రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది.